సో 3 ఇయర్స్ బ్యాక్ మీరు ఈ స్టోరీ రాసుకున్న తర్వాత ఫస్ట్ ఎవరైనా అనుకున్నారు లేదంటే నాగశౌర్య గారితో? లేదు, అనుకోలేదు. స్టోరీ రాసేసి పక్కన పెట్టుకున్నాను. యాక్చువల్లీ మధ్యలో వేరే ఫిల్మ్ ఆఫర్ వచ్చి కదలే అటు మూవ్ అవటం, గ్యాప్ రావటం, అది అయిన తర్వాత మళ్ళీ ఇది ఇది నరేషన్ అయితే నేను ఎప్పుడు 2018 శౌర్య గారికి నరేట్ చేయడం 2018 నరేట్ చేశాను. ఇందులో ఏంటంటే నరేషన్లో కూడా నేను ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ ఇట్. నేను ఇంతవరకు ఏ సినిమాకు నరేట్ చేయాలి, నేను హీరోస్కి నేను నరేట్ చేసాను కాదు. సో ఫస్ట్ టైం నేను నరేట్ చేద్దాం, ఇది ట్రై చేద్దామని చెప్పి నేనే ఓన్గా వచ్చి నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. వచ్చి కథ అంతా చెప్పేశాను, ఆల్మోస్ 2-2.5 అవర్స్ మొత్తం కంప్లీట్ నరేషన్. లైక్ ఐ మీన్ నేను రాయసారు నా నరేషన్ ఎలా తీసుకుంటారో చూద్దామని. నాకు తెలుసు నేను అంత బ్యాడ్ నరేటర్ను. సో శౌర్య గారు మీరు కూడా ఇట్లా చెప్పి చెప్పినట్టు వినిపించి వినిపించి కథ చెప్తే నా మైండ్లో అంతా ఉంటుంది కానీ నాకు కనబడుతుంది కాబట్టి వాళ్ళకి కనబడుతుందిలే నేను చెప్తుంది అన్నట్టు ఫీల్ అవుతాను. బట్ అది అది ఆ నెరేటివ్ స్కిల్స్ నా దగ్గర కొంచెం, ఎందుకంటే నేను ఎడిటింగ్ బ్యాక్డ్రాప్ ఉంది కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అక్కడ వర్క్ చేయలేదు. డైరెక్ట్గా ఫస్ట్ ఫిల్మే డైరెక్షన్, అది కూడా నా ఫ్రెండే ప్రొడ్యూసర్, ఏమనుకుంటే అది నాకు ఏమనిపిస్తే అది. ఇంకా నాకు ప్రొడ్యూసర్ కూడా నేనే అన్నట్టు అక్కడ, ఎందుకంటే హీ నెవర్ టర్న్ అప్ లైక్ ఐ మీన్ ఎప్పుడు లొకేషన్స్కి వచ్చేవారు కదా మా ప్రొడ్యూసర్, ఇంకా ప్రొడ్యూసర్ కూడా నేనే అక్కడ ఆ ఫిల్మ్కి కంప్లీట్ అంతా నేనే చూసుకోవటం. ఇంకా ఎవరికి ఇంకా నన్ను క్వశ్చన్ చేయడానికి ఏముంటుంది, అంతే నాకు ఏమనిపించిందో అది చేసి పడేసా, అది అలా ఎలా అయింది. సో ఇక తర్వాత నుండి ఇక ఎస్వీసీ దిల్రాజు గారి దగ్గరికి వెళ్ళాను. ఇక అదే ఈ ఇండస్ట్రీ ఎలా నడుస్తుంది ఏంటి అనేది ఇవన్నీ కొంచెం కొంచెం చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్. సో ఓకే ఓకే అనేది, సో డిజర్వ్ లేదు లెర్నింగ్ స్టెప్స్ ఒక్కొక్కటి నేర్చుకుని ఓకే. సో నరేషన్ అయితే ఇది ఫస్ట్ టైం శౌర్య గారికి చెప్పాను. ఇది ఇక్కడ అద్భుతంగా నరేట్ చేశానని చెప్పట్లా, ఆ పాయింట్లో ఆ పొటెన్షియాలిటీ లైక్ అది ఈ పాయింట్ అదే నాకు ఫస్ట్ నుంచి గట్ ఫీలింగ్. ఎవరికి చెప్పినా కానీ ఈ పాయింట్ జనరల్గా డిస్కషన్లో ఎవరు కూడా ఓకే పాయింట్ అనేది ఎప్పుడు ఉందా, అదిరిపోయింది పాయింట్ అదిరిపోయింది అదే పాయింట్ అయితే ఆ రియాక్షన్ వచ్చేది. సో ఇలాంటి పాయింట్ నేను చెప్పినా ఓకే అయిపోద్దులే అని ఆ ధైర్యంతో నేను వచ్చి చెప్పాను అనమాట ఈయనకి. సో సేమ్ వే ఇట్ వర్క్ అండ్ లైక్ ఆల్ ఆఫ్ అంటే యాక్చువల్గా అది ప్రొడ్యూసర్ ఆయన రావాల్సింది, లైక్ ఈ శౌర్య గారు ఆయన ఇన్సిస్ట్ చేశారు మనం చేసేద్దాం సార్ మందరిలో చేద్దాం అని. కానీ మా ఫ్రెండ్ కొంచెం అయితే నెక్స్ట్ ఫిల్మ్ చేద్దామని చెప్పి ఒళ్ళో పెట్టి దట్స్ హౌ లైక్ ఇట్ స్టార్టెడ్ అప్.